గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మంజీరా డైమండ్ టవర్స్ మరో సిటిజన్స్ హాస్పిటల్ వారి పర్యవేక్షణలో క్లబ్ హౌస్లో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటన్ గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు మాట్లాడుతూ, మంజీరా డైమండ్ టవర్స్ వారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారని, అసోసియేషన్ వారు సిటిజన్స్ ఆసుపత్రి సహకారంతో వ్యాక్సినేషన్ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ఈ వ్యాక్సినేషన్ మంజీరా డైమండ్ టవర్స్లో నివసిస్తున్న ప్రజలకు ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంత్ నాయక్ గారు, మాజీ అధ్యక్షులు రమేష్ సోమశెట్టి గారు, మంజీరా డైమండ్ టవర్స్ ప్రెసిడెంట్ శ్రీజిత్ నైర్ గారు, వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ ప్రసాద్ గారు, సెక్రటరీ అతుల్ సింగ్ గారు, జాయింట్ సెక్రటరీ సిద్ధార్థ్ రమాభద్రి గారు, కామేశ్వరరావు గారు, సీనియర్ నాయకులు మన్ని రమేష్ గారు, నర్సింగ్ గారు తదితరులు పాల్గొన్నారు. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.